ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి

KCLO3 త్రీని పొటాషియం క్లోరైడ్ అంటారు దీన్ని మనం హీట్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏంటంటే కేసీఎల్ ఒకటి ఆక్సిజన్ ఒకటి ఫామ్ అవుతుంది దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే టూ కేసీఎల్ ఓ త్రీ గివ్ సైజ్ టు టూ కేసీఎల్ ప్లస్ త్రీ ఓ టూ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ టూ మోల్స్ ఆఫ్ ఓ త్రీ వెయిట్ లాస్ అంటే ఆక్సిజన్ గ్యాస్ పైకి వెళ్ళిపోతుంది కదా దాన్నే వెయిట్ లాస్ కింద మనం తీసుకోవాలి అంటే ఇప్పుడు టూ ఇన్ టూ కేసీఎల్ మాలిక్యులర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి పొటాషియం థర్టీ నైన్ క్లోరిన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉంటాయి త్రీ కాబట్టి అండ్ ఇది ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ థర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ టూ సో హియర్ ఇట్ విల్ బి టూ సో సిక్స్ ప్లస్ సిక్స్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ వన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే టూ ఇంటూ వన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కేసీఎల్ ఓ త్రీ హ్యావ్ ద వెయిట్ లాస్ త్రీ ఇంటూ ఓ టూ అంటే మాలిక్యులర్ వెయిట్ థర్టీ టూ కదా థర్టీ టూ గ్రామ్స్ ఆఫ్ ఓ టూ థర్టీ టూ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట అంటే ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని వెయిట్ లాస్ కింద నేను తీసుకుంటున్నాను అప్పుడు నాకు ఎంత వెయిట్ లాస్ ఉంది ఇక్కడ జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంది అప్పుడు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ పొటాషియం క్లోరైట్ రియాక్ట్ అయింది అనే విషయం తెలుసు క్రాస్ మల్టీప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఇంటూ వన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై త్రీ ఇంటూ థర్టీ టూ అవుతుంది దట్ విల్ బి ఈక్వల్ టు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి జీరో పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది అంటే జీరో పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ కేసీఎల్ ఓ త్రీ అనేది డీకంపోజ్ అయింది సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ కేసీఎల్ ఓ త్రీ డీకంపోజ్డ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ కేసీఎల్ ఓ త్రీ డికంపోజ్ అయింది అంటే సో ఇది డికంపోజ్ అయింది కాబట్టి జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఎంతకి ఇది డిపో డికంపోజ్ అయింది ఫోర్ పాయింట్ నైన్ జీరో గ్రామ్స్ కి డినామినేటర్ లో ఫోర్ పాయింట్ నైన్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ విల్ బి ఈక్వల్ టు నైంటీ ఎయిట్ బై ఫోర్ పాయింట్ నైన్ దట్ విల్ బి ఈక్వల్ టు ట్వంటీ పర్సెంటేజ్ అవుతుంది అంటే ట్వంటీ పర్సెంటేజ్ డీకంపోజ్ అయ్యింది అనమాట కేసీఎల్ అవుతుంది ట్వంటీ పర్సెంటేజ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది